జోగులాంబ జిల్లా గద్వాల జిల్లా అలంపూర్లో జన్యు స్వచ్ఛత పరీక్షల్లో విఫలమైన పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఓటీ పరీక్షల్లో విఫలమైన సుమారు 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలను 28 గోని సంచుల్లో ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. నంద్యాలలోని జిన్నింగ్ మిల్లు నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులను విచారించగా హైదరాబాద్లోని ఆటోనగర్ వనస్థలీపురంలో 20 సంచుల్లో నిల్వ ఉంచిన మరో 10 క్వింటాళ్ల విఫల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా మిగిలిన 5 పోలీసులు అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ కోర్టుకు తరలించినట్లు తెలిపారు. టాటా వెహికల్ నంద్యాల జిల్లాలోని బొగ్గూరు జిన్నింగ్ మిల్ దగ్గర లోడ్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి హైదరాబాద్ పోయే మార్గంలో మన పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది. ఏవను అనే నిందితుడు అముల్ కుమార్ ఇతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఏటుగా రాజశేఖర్ అలియాస్ రవి ఇతన్ని మహబూబ్నగర్ జిల్లా ఇతర ప్రతి ఉప్పారి వెంకటేశ్వర్లు ఇతను నంద్యాల జిల్లాకు సంబంధించిన వాడు ఏ3. తర్వాత ఏ4 వచ్చేసి పండుగల రాముడు ఈయనది వేముల విలేజ్ ఆఫ్ దొమ్మిపాడు మండల్ కర్నూలు డిస్టిక్. ఏ5 వచ్చేసి మేల్కోట రామశేషయ్య ఇతని మీడియేటర్ గా వ్యవహరించినాడు. తర్వాత ఏ6 వచ్చేసి పల్లా కోటేశ్వరరావు వెహికల్ డ్రైవర్. ఈ 5 ఇప్పుడు పట్టుకుని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఏ1 అతను పరారీలో ఉన్నాడు. అతి తొందరలో అతను కూడా పట్టుకుని రిమాండ్ పంపించడం జరుగుతుంది.